హాయ్ అండి వెల్కమ్ టు రియల్ కిచెన్ ఈరోజు రియల్ కిచెన్లో మటన్ కర్రీ చేస్తున్నాను ఈ మటన్ కర్రీ చేయడానికి ముందు మనం మిక్సీ వేసుకుందామండి మిక్సీ వేసుకోవడానికి అల్లము కొబ్బరి ఎండుమిర్చి తెల్లుల్లిపాయలు చెక్క లవంగాలు ఇవ ఈ మసాలాలన్నీ కలిపి మనము మిక్సీ వేసుకుందామండి చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఫైన్ పేస్ట్ అవ్వాలి ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక కూర మెంతి కూర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మెంతి కూర ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అవ్వాలి బ్రౌన్ కలర్ అయినాక టమాటో వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఇలా ఫ్రై అయిన తర్వాత మనము కరివేపాకు కొత్తిమీర వేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయినాక కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అందులో వేసి ఫ్రై చేయాలి బాగా వంకాయలు అన్నీ ఫ్రై అయ్యాక మిక్సీ పట్టుకున్న మసాలా ఇందులో వేయాలి ఇలా మసాలా అంతా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో మటన్ మసాలా కొద్దిగా వేసుకోవాలి అలాగే ధనియాల పొడి తర్వాత గరం మసాలా ఒక హాఫ్ టు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఇలా వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న మటన్ని ఇందులో వేసేయాలి ఇప్పుడు పసుపు తర్వాత ఉప్పు ఇలా వేసి బాగా కలపాలి ఆ మటన్కి మసాలా అంతా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఇప్పుడు కాసేపు స్టవ్ మీద అలా మూత పెట్టేసి వదిలేయండి కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇలా కలుపుకొని ఇందులో మనకు అవసరమైనంత నీళ్ళు తగినంత నీళ్ళు పోసుకొని మటన్ని ఉడికించుకోవాలండి విజిల్ పెట్టి ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు ఉడికింది ఈ విధంగా ఉడికిన తర్వాత మళ్ళీ కాసేపు అలాగే స్టవ్ మీద పెట్టి గ్రేవీ గట్టిగా అయ్యేంత వరకు ఉంచాలి అంతే అండి మటన్ కర్రీ రెడీ చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు రియల్ కిచెన్ రియల్ కిచెన్కి సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోద్దండి